హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ ఏడో జాబితా రెడీ. ఈసారి తొలగించేది వేళ్లనేనా? వచ్చే ఎన్నికలకు తాము సిద్ధమంటూ వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. అనేక చోట్ల అభ్యర్థులను మార్చింది. ఇప్పటి వరకు 6 జాబితాలను విడుదల చేసింది. 7 జాబితాపై గత కొద్ది రోజులుగా తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న నేతలు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వైఎస్ జగన్ కు నివేదిక అందిస్తున్నారు. 4 రకాల సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఐపాక్ తో పాటు మరో 2 జాతీయ సంస్థలకు సర్వే బాధ్యతలు అప్పగించారు. మరొకటి సొంత మీడియా సంస్థ నుంచి కూడా సర్వే చేయించి నివేదికను జగన్ ప్రత్యేకంగా తెప్పించుకున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు. కొందరికి టికెట్లను నిరాకరించగా మరికొందరిని పార్లమెంట్ సభ్యులుగా పంపారు. ఇంకొందరికి రాజ్యసభకు ఎంపిక చేశారు. మరికొందరికి శాసనసభ నియోజకవర్గాలను మార్చారు. ఇలా అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తున్న జగన్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఏమాత్రం వ్యతిరేకత లేని వారిని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు. చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదులుకోదలుచుకోలేదు. అందుకే తనను నమ్మమని, టికెట్ దక్కని వారందరికీ తాను న్యాయం చేస్తానని జగన్ స్వయంగా టికెట్ ఇవ్వని నేతలకు చెబుతుండడం విశేషం. సంక్షేమ కార్యక్రమాల పట్ల గ్రౌండ్ లెవెల్లో కొంత సానుకూల పరిస్థితులే ఉన్నా స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను కూడా ఆయన ఉండకూడదని భావిస్తున్నారు. తక్కువ మార్జిన్లో గత ఎన్నికల్లో అనేక మంది ఓడిపోయారని, అలాగే గెలిచిన వారు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టికెట్ దక్కిన నేతలతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. వారికి ఊరట కలిగించేలా తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులను మార్చిన జగన్ 7 జాబితాలో ఉత్తరాంధ్రపై కూడా ఫోకస్ పెట్టారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 7 జాబితాలో కూడా రాయలసీమకు చెందిన కొన్ని ముఖ్య నియోజకవర్గాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా 7 జాబితాలో మార్పులు ఉంటాయని అంటున్నారు. జగన్ ఈ జాబితాను రేపో ఎల్లుండో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు 6 జాబితాల్లో తమ పేరు లేదని ఆనందంతో ఉన్న నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎక్కడ తమ పేరు ఉంటుందోనని ఉగ్గపట్టి మరీ ఎదురు చూస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు రాకుంటే చాలునని 1000 దేవుళ్లకు వారు మొక్కుకుంటున్నారు.